ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను నెత్తళ్ళ కర్రీ చేస్తున్నానండి. అది ఎలా చేయాలో ఇంగ్రీడియంట్స్ చూద్దాం. నెత్తళ్ళు 1/2 కేజీ, ఆనియన్ 1, పచ్చిమిర్చి 5, ఆయిల్ 3 స్పూన్స్, పసుపు 1/2 స్పూన్, కొత్తిమీర తగినంత, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్, కారం 1 స్పూన్, మసాలాకి ధనియాలు, జీలకర్ర, గసగసాలు, లవంగాలు, సాల్ట్ రుచికి తగినంత. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం. స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడాక పచ్చిమిర్చి వేద్దాం. ఆయిల్ వేడైందండి, ఇప్పుడు పచ్చిమిర్చి వేద్దాం. పచ్చిమిర్చి కూడా వేగుతున్నాయి కదండి. ఇప్పుడు ఆనియన్స్ వేద్దాం. ఆనియన్స్ వేగేలోపు నేను మసాలా చూపించా కదండి ఇందాక, మసాలా గ్రైండ్ చేసుకుందాం. మసాలా పేస్ట్ రెడీ చేస్తానండి. ఇప్పుడు నెత్తళ్ళు ఉన్నాయి కదా చేపలు, దీనికి కొంచెం పసుపు, టేస్ట్కి తగినంత ఉప్పు, కారం వేసి బాగా మిక్స్ చేసుకుందాం. దీంట్లో ముందు ఫస్ట్ ఇలా మిక్స్ చేసి పెట్టుకుంటే దీనికి అన్నీ బాగా పడతాయండి ఫిష్కి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ కూడా దీంట్లో యాడ్ చేసేసుకుందాం. మొత్తం బాగా మిక్స్ చేయాలి. మసాలా చూసుకుని వేసుకోవాలండి, లేకపోతే కూర అంతా మసాలా వాసన వస్తుంది. 1/2 కేజీకి నేను వేసుకుంది 2 స్పూన్స్ మొత్తం పేస్ట్. ఆనియన్స్ బాగా వేగిపోయాయండి. ఇప్పుడు ఈ ఫిష్ అంతా దాంట్లో వేసుకుందాం. చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి, చిన్న ఫిష్ కదా బ్రేక్ అయిపోతాయి. ఫిష్ దీంట్లో అంతా వేసేసానండి. ఇప్పుడు 5 మినిట్స్ సిమ్లో పెట్టి ఉంచుదాము, అప్పుడు బ్రేక్ అవ్వకుండా ఉంటాయి కదిపిన కొంచెం. ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దామండి. 5 మినిట్స్ అయిందండి, ఇప్పుడు మూత తీసి చూద్దాం. బాగా మగ్గినాయి కదండి. ఇప్పుడు దీనిలో 1.5 కప్ వాటర్ వేద్దాం.
ఎక్కువ వాటర్ వేస్తే బాగా విడిపోతాయండి, చూసుకుని వేసుకోవాలి వాటర్ కూడా. ఇది బాగా మధ్య మధ్యలో కదుపుతూ ఉండకపోతే కింద అడుగు పట్టేస్తుంది, కదుపుతూ ఉండాలి ఎక్కువ. నీళ్ళు పోసాం కదండి, ఒక ఇది కూడా సిమ్లో పెట్టేసి ఇంకా మగ్గించుకుంటాం. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం దీంట్లో. నాన్ వెజ్లో ఎప్పుడు కొత్తిమీర ఎక్కువ వేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి 5 మినిట్స్ ఉడికిద్దాం. మళ్ళీ ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి, ఇప్పుడు చూద్దాం. చూడండి కూర అంతా దగ్గరకు వచ్చేసింది, ఆయిల్ బయటకు వస్తుందంటే కూర రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసుకుందాం. చూడండి ఆయిల్ మొత్తం దగ్గరకు వచ్చేసింది కదా. బయటకు వస్తుంది మొత్తం, ఫినిష్ అయిపోయింది కూర, డిష్ అవుట్ చేసుకుందాం. కొంచెం గ్రేవీ ఉన్నప్పుడే తీసుకోండి, ఎందుకంటే చిక్కబడుతుంది గ్రేవీ, మా దగ్గరకు అయిపోతుంది. కట్ స్టవ్ ఆఫ్ చేశాక వేడివేడిగా నెత్తళ్ళు దగ్గర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీని మీద కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకుందాం. ఎలా అనిపించిందండి రెసిపీ? మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. థ్యాంక్ యూ. వేడివేడి అన్నంలో ఈ కూర చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. థ్యాంక్ యూ.